హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని ఎంపిక ఆటోమేటిక్ చాయిస్ కాదని, 2019 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే ఎంపిక జరిగిందని ఎంఎస్కే ప్రసాద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆశించిన రీతిలో ప్రదర్శన బాగా లేకుంటే ధోనికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని చెప్పిన నేపథ్యంలో ధోని గురించి మాట్లాడేందుకు అసలు నువ్వు ఎవరు అంటూ అభిమానులు ఎంఎస్కే పై కాస్తంత ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. లంకతో 5 వన్డేలు 1 T20 మ్యాచ్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సెలెక్టర్లు యువరాజ్ కి మొండి చేయి చూపించారు. దీంతో యువీ క్రికెట్ కెరీర్ ఇక ముగిసినట్టేనని క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో యువీకి తలుపులు మూసుకుపోలేదని, అతడికి విశ్రాంతి మాత్రమే కల్పించామని ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. మరోవైపు జట్టును ఎంపిక చేసే ప్రక్రియలో ధోని సహా అందరూ ఆటగాళ్లపై చర్చిస్తామని, ఆశించిన రీతిలో ప్రదర్శన బాగా లేకుంటే మహీకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని అన్నారు. దీంతో ఎంఎస్కే పై ధోని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. 2019 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సీనియర్ ఆటగాళ్లు సెలెక్టర్లు పక్కన పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా ధోనిని ఆటోమేటిక్ చాయిస్ గా ఎంపిక చేశారంటూ కొందరు విమర్శించడంతో ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ధోని ఎంపిక ఆటోమేటిక్ చాయిస్ కాదని, వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకునే ఎంపిక జరిగిందని ప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.